नमस्ते फ्रेंड्स, दिस इज रमेश पिट्ल एलएलबी। मन मुख्यमंत्री अंशमेंटे आधार कार्ड की मरी वोटर कार्ड की लिंक मन केंद्र प्रभुत्म अटे एन कल सवरण चट 2021 बिल्ल डिसेंबर 20 तारीख 3 गंटल 11 निमिषाल बिल्ल आमोदिंचार मूजुवान ओटु तो बिल्ल आमोदिंचार। दीन वेनकल चाला प्रयोजनालु उन्नायि, చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కానీ అవి పెద్ద సమస్యలైతే ఏం కాదు। పౌర హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లకుండా సుప్రీం కోర్టు యొక్క గత తీర్పులను గౌరవిస్తూనే ఈ యొక్క బిల్లును తీర్మానించారు। అయితే ఆధార్ కార్డుకి ఈ ఓటర్ కార్డుకి లింక్ పెట్టడం ద్వారా ప్రజలకు కొన్ని సమస్యలు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, లేకపోతే మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు దీనిపైన విమర్శించాయి। అయితే దీని వెనకల మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి అనే విషయం ఉందని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది। దీంట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం। ఒకటి, నిన్న అంటే డిసెంబర్ 2021 నాడు ఈ యొక్క ఎన్నికల సవరణ చట్టం 2021 ని ఈ యొక్క బిల్లుని ఆమోదించారు। అయితే దీన్ని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజ్ గారు ఈ యొక్క బిల్లు గురించి పార్లమెంట్ లో చెప్పడం జరిగింది, దాని గురించి వివరణ ఇవ్వడం జరిగింది। ఆ తర్వాత ఏంటంటే పాత చట్టంలో ఉన్నటువంటి మార్పులు అంటే కొన్ని ఏవైతే సరిగ్గా లేవో వాటి గురించి కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారు తప్ప పెద్దగా దీంట్లో మార్పులు ఏం పెట్టలేదని చెప్పేసి న్యాయశాఖ మంత్రి గారు వెల్లడించడం జరిగింది। అలాగే ఎన్నికల సంఘం యొక్క సిఫారసు మేరకు మాత్రమే ఈ యొక్క పార్లమెంటరీ యొక్క బిల్లుని తీసుకొచ్చారు తప్ప ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేకపోతే పార్టీ గురించి కాదని చెప్పేసి న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు వెల్లడించడం జరిగింది। అలాగే ఇంతకు ముందు పాత చట్టంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే ప్రతి సంవత్సరం జనవరి 1st ని ప్రామాణికంగా తీసుకుంటారు, దాని తర్వాత 18 ఏళ్ళు నిండినా కూడా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉండేది। అయితే దాని గురించి కొన్ని మార్పులు చేసి ప్రస్తుతానికి జనవరి 1st మాత్రమే ప్రామాణికంగా కాదు, జూలై 1st ని కూడా, అలాగే అక్టోబర్ 1st ని కూడా, తర్వాత అంటే ఏప్రిల్ జూలై అక్టోబర్ 1st కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకొని అప్పుడు కూడా ఎవరైతే 18 సంవత్సరాలు నిండినాయో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అంటే అప్లై చేసుకోవచ్చు వాళ్ళు। ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎక్కడైతే భార్య సర్వీస్ చేస్తారో ఆ యొక్క ప్రాంతంలో భర్త కూడా అంటే ఆ నియోజకవర్గ పరిధిలో భర్త కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవచ్చు। తర్వాత పాత చట్టంలో ఉన్నటువంటి కొన్ని మార్పుల్ని అంటే పాత చట్టంలో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ప్రాంగణం అంటే ఎక్కడైతే ఎన్నికలు నిర్వహిస్తున్నారో ఆ యొక్క ప్రాంగణంలో ఎటువంటి విషయాలు ఉండాలి, ఎటువంటి మార్పులు చేయాలి, ఎటువంటి నిబంధనలు ఉండాలి అనేటువంటి మార్పులు కూడా చేయడం జరిగింది। ఆ తర్వాత ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 17 ప్రకారం ఈ యొక్క మార్పులు అనేవి చేసి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంచారు। దీని ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఓటరు అక్కడే వినియోగించుకోవాలి ఓటు, అంతేకాని మళ్ళీ అక్కడ వినియోగించుకొని తర్వాత వేరే ఇంకో దగ్గర ఓటు హక్కు ఉండి చేసి మళ్ళీ అక్కడ వినియోగించుకొని ఈ విధంగా ఈ దొంగ ఓట్లకి చెక్ పెట్టడం అనేది ఇక్కడ జరుగుతుంది। తర్వాత ఈ ఓటు హక్కుకి ఈ ఓటర్ కార్డుకి ఆధార్ అనేది చట్ట వ్యతిరేకం కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది। ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క గత తీర్పులను అనుసరించి ఈ యొక్క అనుసంధానాన్ని ఎన్నికల సిఫారసు మేరకు మాత్రమే ఈ యొక్క బిల్లును రూపొందించడం జరిగిన విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి। ఆ తర్వాత సపోజ్ 18 సంవత్సరాలు నిండిపోయినాయి కానీ వాళ్ళకి ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ వేరే ఇతరత్ర ముఖ్యమైనటువంటి పత్రాలు చూపెట్టి వాళ్ళ ఓటు హక్కుకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। కాబట్టి న్యాయశాఖ మంత్రి కిరణ్ గారు చెప్పేది కూడా అదే, కాబట్టి దీని గురించి పెద్దగా చర్చ కానీ ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు। అయితే పాత ఓటర్లు కూడా తమ యొక్క ఆధార్ నెంబర్ను తప్పనిసరిగా ఓటుకి వాళ్ళ యొక్క అనుసంధానం చేసుకోవాలి, కానీ కొత్త వాళ్ళకి ఆధార్ కార్డు లేకపోయినా కూడా వేరే పత్రాలు సమర్పించే వాళ్ళు ఓటు హక్కుకు అప్లై చేసుకోవచ్చు, కానీ పాత వాళ్ళు అలాగే ఎవరికైతే ఆధార్ కార్డు ఆల్రెడీ ఉందో వాళ్ళు మాత్రం తప్పకుండా దాన్ని అనుసంధానం చేసుకోవచ్చు। తర్వాత ముఖ్యంగా ఈ యొక్క ఓటు హక్కు సవరణ చట్టం బిల్లు 2021 ఎందుకు ఆమోదించారంటే
अंदर की तेस विषय एंकंटे बंगलादेश सरहदों का नेपाल सरहदों का अक्रम भारत देश राव ओट ओट हकुम तद्वारा अराचक शक्त की आज्यम पोस्ट यह विधि जो अच्छे नेपाल कावचु लेकिन बंगलादेश सरहदों का एनकला जो प्रति चाल मंद अक्रम मन देश अक्रम इंकोटे राजकीय नायक को मंदिर राजकीय नायक सिग्ग लेकिन पक् देश मन देश वाल ओट हक इवड़ तरह वाली आश्रय कल चट व्यतिरेक चटबद्ध आश्रय कलचु का केवल मतपर आलोचि एस्पेषली बंगलादेश बंगलादेश चाल मंद वेस्ट बंगाल अक्रम जो अंत देश संबंध बिल मन देश ओटर् मन देश में दारण तैयारे लेचि निबड़ जातीय गीत पाड़न सिग्गुपड़ा को मंद पिटन नातीय गीत पाड़ेट निबड़न अंत सिग्गुचे वाले असल मन जातीय गीत मन गौरव इंकोर गौरव मैं केरला पिटन वैक्सीन वेसको तरह दाँटो प्रधानमंत्री मोडी बोम अट्ठाला मोडी बोम वेस्टे कोर्ट चिंट यह देश प्रधान बोम का पक् देश प्रधान बोम मोड पक् देश प्रधान बोम वेसारा असल बुद्धन को प्रश्न जातीय गुरी आलोचे मरक मुख्यमंत्री पाइंटे मताल पेर पैन अल्लर गोड़ प्रश्न आपे ये पार्टी वाले सर का बिल स्वागत एंकंटे विदेश वी अक्रम संपादे देश में उठने वाले वन तिपा वन पंपे चाल उपयोगपड़ी मन सब कटको इंडल की पक्की चोटे मिले बेड्रूम लोग वस्ते मैं ऊरकटा तन तरमे अट्ठे मन देश मन ऊरकोवाली तन तरमे